మొన్నటి దాకా రాజకీయ నాయకులు అయిపోయారు ఈ రోజున మీడియా ప్రతినిధులు గాని లేకపోతే ఎవరైతే ప్రజల బొంతుకు వినిపిస్తున్నారో ఎవరైతే ప్రజా సమస్యల గురించి మా చర్చా వేదికలు పెడుతున్నారో వాళ్ళ మీద కూడా సిబిసి ఐడి కేసులు అంటే ఇక రాష్ట్రంలో సమస్యలే లేవా ఈ రోజున సొంత బాబాయ్ హత్య కేసుకు సంబంధించి పక్క రాష్ట్రాల సిబిసి ఐడిని సిఫార్సు అంటే కోర్టు ద్వారా తీసుకోవాల్సిన పరిస్థితి మరి ఏంటి మేడం ఎంతవరకు మీడియా గొంతుకు నొక్కుతారంట ముందుగా అందరికీ కూడానండి ఇవాల జాతీయ స్థాయి పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు కానీ ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇవాల పత్రికా దినోత్సవానికి బ్లాక్ డే అని చెప్పాలండి ఎందుకంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ప్రెస్ కి నాలుగో జుడిషియరీ స్థానం ఇచ్చాం మనం అంటే జుడిషియరీ లో ఫోర్త్ స్టేట్ ఏంటి అంటే మీడియా అండి ప్రెస్ అనేది ఉంది అలాంటి అంత గౌరవప్రదమైన అంత బాధ్యత కలిగిన ఇవాళ ప్రెస్ ని కేవలం మూర్తి గారు టీవీ 5 ఎగ్జిక్యూటివ్ రిపోర్టర్ అండి ఆయన ప్రజల గొంతయి 5 కోట్ల ఆంధ్రుల తరపున పోలవరం మీద కానివ్వండి అమరావతి ఉద్యమం కానివ్వండి అలానే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను స్పెషల్ ప్యాకేజీలు కాదు మనకి ప్రత్యేక హోదా కావాలి నేను మెడలు ఉంచుతాను కేంద్రం మెడలు ఉంచుతాను అని చెప్పి మాట్లాడిన వాటి మీద ఇవాళ ఆయన ఒక డిబేట్ గా కానివ్వండి ప్రజల్లోకి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ఈ తుగ్లక్ గవర్నమెంట్ ని ప్రజల గొంత వినిపిస్తున్న మూర్తి గారిని ఇవాళ సిఐడి విచారణ అని చెప్పి వరుసనే అంటే వితౌట్ నోటీస్ గా కానివ్వండి కావాలని చెప్పి వాళ్ళు ఒక కక్షపూరిత చర్యగా ఇలా భయపెట్టాలి అధికారం మా చేతుల్లో ఉందని చెప్పి ప్రశ్నించే గొంతుని వాళ్ళు నొక్కేస్తున్నారండి సాధారణ ప్రజల పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం సాక్షాత్తు ఎంపీ గారు రఘురామ కృష్ణరాజు గారు లాంటి వాళ్ళనే ఇవాళ వాళ్ళు థర్డ్ డిగ్రీ ఉపయోగించారు ఇండియన్ లా ప్రకారం చూసుకుంటే మనకి థర్డ్ డిగ్రీ అనేది అలానే కాప్స్ అనేవి కూడా మనకి సంఖ్యలు కూడా వేయడానికి లేదు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన మనకి ఆర్డర్ అనేది ఉంది వాటిని అతిక్రమించి ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉన్న ఆర్థిక ఉగ్రవాది ఒక ఉన్మాది అధికార దాహంతో సొంత బాబాయిని చంపేసిన వ్యక్తిని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మి ఒక ఛాన్స్ ఇచ్చినందుకు 85% క్రైమ్ రేట్ ఉన్న ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేల్ని ప్రజలు మోసపై ఓటేశారు కాబట్టి ఇవాళ క్రైమ్లో లీగల్ ప్రాపర్టీస్లో నెక్స్ట్ చూసుకుంటానండి మనకి ఉమెన్ హెరాస్మెంట్లో కూడా ఉన్న కేసుల్లో సెక్షన్లో ఉన్న ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా శాసనసభలో కూర్చున్నారు శాసనసభలో కూర్చున్న ఈ వ్యక్తులు మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడతారు అసభ్యకరమైన పద దూషణ చేస్తున్నారు అలాంటి వాళ్ళని మాత్రం గవర్నమెంట్ కానివ్వండి వేరే అంటే గవర్నమెంట్ పెద్దలు కానివ్వండి ఏమీ మాట్లాడరు ఎటువంటి చర్యలు తీసుకోరు వీళ్ళని ఓటేసి గెలిపించిన పాపానికి ఇదంతా మరి ఇవాళ ప్రజా విధానాలకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడున్న ఈ తుగ్లక్ గవర్నమెంట్ దాని గురించి మూర్తి గారు జర్నలిజం అంటే ఏంటండి ప్రజల కోసం ప్రజల గొంతు వినిపించేది నిజాయితీతో కూడుకున్నది ఎందుకంటే ఏమి జరుగుతుంది అని ప్రజల్లోకి ఒక విశ్లేషణ ఒక అవగాహన తీసుకెళ్లి చైతన్య పరిచయం అంత గొప్ప స్థానం జర్నలిస్టులదండి ఇవాళ నిజాయితీగా ఆయన ప్రజలు గొంతు వినిపిస్తున్నారు కాబట్టి కక్షపూరితంగా గతంలో ఎన్నో బెదిరింపులు వచ్చినాయి ఆయన ఆయన మనకి మీడియా ముఖంగా కూడా తెలియజేశారు అయినా సరే ఆయన గొంతులో నిజాయితీ మారలేదు ఆయన వాదనలు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇవాళ ఇటువంటి విచారణలు అని చెప్పి సీసీ ఫుటేజ్ లేకుండా సీసీ కెమెరాలు పర్యవేక్షణ జరగకుండా విచారణ చేశారు మొదటి రోజు మనందరికీ తెలిసిందే కానీ ఒకటండి మరి ఇంకో 2-3 రోజుల్లో వెంకటకృష్ణ గారు కూడా వస్తారు విచారణకు అని అంటున్నారు సామాన్య ప్రజలైనా సరే ప్రజా ప్రతినిధులు అయినా సరే ప్రతిపక్షం పార్టీ నేతలు ప్రజల్లో మాట్లాడుతుంటే అక్రమ అరెస్టులు అర్ధరాత్రి అరెస్టులు ఎవరైనా సామాన్యులు వచ్చి గవర్నమెంట్ విధి విధానాల్ని ప్రశ్నిస్తే ఇళ్లు కూల్చేస్తారు జేసీపీ దౌర్జన్యం అనమాట ఇదంతా ఎన్నాళ్ళు మీరు ఆపుతారు ప్రజా చైతన్యంలో అంటే ప్రజా వ్యతిరేకాన్ని ఎంతవరకు ఆపగలుగుతారు అధికారాన్ని చేతిలో ఇదే టీవీ 5 యాజమాన్యం గారండి లేకపోతే ఇదే మూర్తి గారు గారండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు పూర్తిగా ఆయన పాదయాత్రను కవర్ చేసి ఆయన్ని సపోర్ట్ చేసిన నేపథ్యం ఎందుకంటే ఇక్కడ మీడియా అనేది ఒకరికి తొత్తులుగానో లేకపోతే ఒకరిని ఇష్టంగా ఒకళ్ళ ఇదిగానో ప్రవర్తించదు అక్కడ ప్రజలు ఏది కోరుకుంటున్నారో అదే చూపిస్తారు ఇలాంటి నేపథ్యంలో ఆయన పదే పదే మాట్లాడుతున్న అంశాలు అమరావతి అసలు మన క్యాపిటల్ ఏది అనే అంశం లేదా మొన్న ప్రధానమంత్రి మన పర్యటనకు వచ్చాడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చాడు ఆ రోజున మీరు ఏం చేశారు లేదా ఏమి రాబట్టారు ఆయన దగ్గర లేదా విశాఖ జోన్ ఏమన్నా తీసుకున్నారా లేకపోతే విశాఖ ఉక్కు సంబంధించి ఉద్యోగులు చేస్తున్న నిరాహార దీక్షల గురించి ఏమైనా చర్చించారా ఇలా అడగడం తప్పేం లేదు కదా మేడం కాదండి మూర్తి గారు
ప్రజా ప్రతినిధిగా ఉంటూ ఆయన చాలా నిజాయితీగా మాట్లాడుతున్నారు ఈ 3.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ వైఫల్యాల గురించి ఆయన అంటే చర్చిస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల క్యాన్వాస్లో ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అమరావతి ఏకైక రాజధాని మా ఎజెండా అని చెప్పి మేము అందుకే ఇల్లు ఇక్కడ కట్టుకున్నాము అని చెప్పి మాట్లాడిన ఈ రోజు మాట్లాడిన ఈ ప్రజా ప్రతినిధులు శాసన సభ్యులు అందరూ కూడా ఆ రోజున మాట్లాడిన వాటి మీదే అమరావతి రాజధాని ఇవాళకి 1.65 రోజుల నుంచి ఉద్యమం జరుగుతూనే ఉంది ఒక్క అంటే వైసీపీ ప్రజా ప్రతినిధులు దీని మీద మాట్లాడకపోగా విభజించు పాలించని ప్రాంతీయ చుచ్చులు పెడుతున్నారు దాని మీదే మాట్లాడుతున్నారు మూర్తి గారు పోలవరం 2019 డిసెంబర్ కి అయిపోయింది అన్నారు 20 అన్నారు 21 22 అసలు ఇప్పుడు ఎప్పుడు అవుతుందో కూడా మేము చెప్పలేము అన్నారు పోలవరం ఆంధ్రుల జీవనాడి అమరావతి అవునండి జాతీయ ప్రాజెక్ట్ అమరావతి అనేది ఒక స్టేట్ క్యాపిటల్ ఇవాళ మనకి ఎందుకు పెట్టుబడులు రావట్లేదండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి సరే అసలు క్యాపిటల్ ఏది అనేది క్లారిటీ లేదు అని చెప్పి పార్లమెంట్ చంప పగలగొట్టినట్టు సిగ్గుచేటండి ఆంధ్రులకి ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి కూడా చాలా స్పష్టంగా తెలియజేసింది దాని గురించి మాట్లాడుతున్నారు మరి ప్రత్యేక హోదా తీసుకొస్తాను నేను ప్రత్యేక హోదా వస్తేనే ఇది ఒక ఉద్యమం లాగా మార్తది 25 మంది ఎంపీలు మేము రాజీనామా చేస్తాం మూకుమ్మడిగా దేశం పార్లమెంట్ అంతా మనంకే చూస్తుంది అని చెప్పి ఆయన ఎన్నికల వాగ్దానంలో మాట్లాడారు పబ్లిక్ మీటింగ్ లో ఆయన మాట్లాడిన వీడియోస్ మన దగ్గర ఉన్నాయి దాని మీద ఆయన మూర్తి గారు దీని గురించి డిస్కషన్ చేస్తున్నారు అలానే అర్ధరాత్రులు ప్రజా వ్యతిరేకంగా అలానే లా అండ్ ఆర్డర్ కి వ్యతిరేకంగా వచ్చే జీవోల గురించి డిస్కస్ చేస్తున్నారు పంచాయతీ సొమ్ముల్ని 12,000 కోట్లు పక్కదారి పట్టించారు దాని మీద మాట్లాడుతున్నారు అలానే మనకి రూల్ చూసుకుంటే పార్టీ రంగులు అనేది గవర్నమెంట్ బిల్డింగ్లకు వేయకూడదు ఇప్పటికి కోర్టు గతంలో 2 సార్లు లంపకాయలు ఇచ్చిన మొట్టికాయలు వేసిన సిగ్గు లేదు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ కూడా 4,000 కోట్ల రూపాయల దాకా దాదాపు ప్రజాధనాన్ని వృధా చేశారు వీటి గురించి మాట్లాడుతున్నారు అంటే గవర్నమెంట్ లా కి అగెనిస్ట్ గా చేసే పనుల్ని వీళ్ళు ఫైట్ చేస్తున్నారు ప్రజల గొంతుని రిప్రజెంటేటివ్ గా మాట్లాడుతున్నారు దానిలో తప్పేంటి ఆయన డ్యూటీని ఆయన కర్తవ్యాన్ని ఆయన నిజాయితీగా చేస్తున్నారు ఇవాళ ఒక అవినీతి పరుడు ఉన్నాడు కాబట్టి నిజాయితీకి విలువ లేకుండా చేస్తున్నాడు అండి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని సిఐడి సునీల్ గారు అయితే గనక మరి గోరంట్ల మాధవ్ డిపార్ట్మెంట్ లో ఉంటూ ఇవాళ కొమ్ము కాస్తాడు కాబట్టి ఎంపీ టికెట్ ఇచ్చారు రేపు నాకు కూడా ఎంపీ టికెట్ కావాలి అని చెప్పి అతి ఉత్సాహంతో అత్యాశతో ఇవాళ ఆయన చదువుకున్న దాన్ని లా ని గవర్నమెంట్ ని సిస్టమ్ ని పక్కన పెట్టేసి నిజంగానండి ప్రజా వ్యతిరేక విధానాల్లో నిజంగానే సునీల్ గారు మీకు వైసీపీ భజన చేసుకోవాలి లేదా వైసీపీ గుండాల్లో మీరు ఒక గుండా అవ్వాలి అనుకుంటే నిజంగా ఆయన ఒక గుండా అండి సిఐడి సునీల్ పబ్లిక్ గుండా అలాంటి రౌడీ దౌర్జన్యాలు చేయాలి అనుకుంటే మీరు పదవికి రాజీనామా పదే పదే చెప్తుంది మేడం సుప్రీంకోర్టు కానీ లేకపోతే హైకోర్టు కానీ చాలా స్పష్టంగా 41 నోటీస్ ఇవ్వాలి ఆ నేర తీవ్రతను బట్టి మాత్రమే వెళ్ళి అరెస్ట్ చేయాలి అని చాలా స్పష్టంగా గైడ్ లైన్స్ ఇస్తున్నా కూడా దాన్ని కూడా ఎందుకు తొంగలో దొక్కుతున్నారు ఈ రోజున పబ్లిక్ సర్వీస్ చేయాల్సిన సిబిసిఐడి వాళ్ళు కానీ లేదా ప్రజల ఆ పన్నుతో ఉద్యోగ జీతాలు తీసుకుంటున్న వాళ్ళు 5 ఏళ్ళు పరిపాలన చేసేవాళ్ళు ఆ తర్వాత ఉంటారో లేదో తెలియని నాయకులకు ఎందుకు కొమ్ము కాయాలంటారు ఏమండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాల్లో ఈ ముఖ్యమంత్రిగా ఉన్నాక ఎన్నిసార్లు కోర్టు వాయిదాలకు వెళ్లకుండా ఆయన పర్మిషన్లు తీసుకున్నారు కోర్టు అంటే ఆయనకి గౌరవం ఉందా లేదు ఒక ఉగ్రవాది ఉన్మాది ఒక అవినీతి పరుడు ఇవాళ అధికారంలోకి వచ్చాడు కాబట్టి కోర్టు ధిక్కరణ కేసులు అండి ఎన్ని చూసాము కోర్టు ధిక్కరణ అనేది దాదాపు 5 వేలల్లో ఉన్నాయి ప్రజలందరికీ కూడా తెలుసు ప్రతి విధానంలోనూ కోర్టు ధిక్కరణ జరుగుతుంది మనము మన తెలుగు భాష దగ్గర నుంచి చూసుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి చూసుకుంటే రోడ్లు కానివ్వండి మొన్న రీసెంట్ గా హైకోర్టులో ఉన్న న్యాయవాదులు మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ రోడ్లు డెవలప్మెంట్ లేదు మాకు రావడానికి ఇబ్బందికరంగా ఉంది అని ఇంతవరకు అది అమలు చేశారండి కనీసం కోర్టు తీర్పుల్ని గౌరవించి వీళ్ళు ఒక్కటి కూడా అంటే వీళ్ళు అమలు చేసే విధానాలు లేవు ప్రతిసారి కోర్టును ఉల్లంఘించడమే జరుగుతుంది అంత ఎందుకండి ఇప్పుడు రీసెంట్ గా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారు ఈ 3.5 సంవత్సరాల్లో రీసెంట్ గా కూడా ఆయన ఢిల్లీ వెళ్ళి మనం మోడీ గారిని మెడ వంచుతా అని ఈయన మెడలు వంచుతున్నాడు సార్ సార్ అని కాళ్ళు నొక్కేస్తున్నాడు బాగానే ఉంది తప్పులేదు కానీ నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు అకార్డింగ్ టు సిస్టమ్ ఒక సీఎం గా ఒక స్టేట్ రిప్రజెంటర్ వెళ్తున్నావు నువ్వేమి జగన్మోహన్ రెడ్డిగా వెళ్ళట్లా ఒక స్టేట్ కి సీఎం గా వెళ్ళినప్పుడు మన అంటే రాష్ట్ర అభివృద్ధి మీద ఏం మాట్లాడారు ఏం ప్రణాళికలు చెప్పారు
దానికి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు అనుమతి ఇచ్చింది దీని గురించి మీరు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మరి ఇంతవరకు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఒక ప్రశ్న పెట్టడండి పెట్టడు అలాగంటే సజ్జల రామకృష్ణారెడ్డి వస్తాడు లైన్ లోకి సజ్జల రామకృష్ణారెడ్డి వస్తాడు మాట్లాడే వాళ్ళ మీద అరెస్ట్లు ఎన్నిసార్లుండి కోర్టు 41 ఏ నోటీస్ ఇవ్వండి మీరు అన్నట్టుగా కేసు తీవ్రతను బట్టి అరెస్ట్ లోకి వెళ్ళాలి అని అక్కబాబు గారి విషయంలో గానిండి లేకపోతే ఈ మధ్య కాలంలో అయ్యన పాత్రుడు గారి మీద గానిండి అర్ధరాత్రి కూడా గోడలు దూకి వెళ్ళే వాళ్ళు అసలు నిజంగా సిబిసి ఐడియా లేకపోతే జనసేన కార్యకర్తల్లో కొంతమంది నాయకులు అరెస్ట్ చేసి కూడా వాళ్ళ అరెస్ట్ ధృవీకరించిన నేపథ్యం అండి అమరావతి మహిళల్ని చూసుకుంటే మనం ఇంకా నాయకుల దాకా వెళ్తున్నాము మహిళలు సాధారణ మహిళల్ని కూడా నోటీస్ లేకుండా దౌర్జన్యంగా రోడ్ల మీద ఈడ్చుకెళ్ళినా అంటే దుస్సాహస అంటే రోడ్ల మీద ఈడ్చుకెళ్ళినా ఈ రావణ ప్రభుత్వాన్ని మనం చూస్తానే ఉన్నాం ఈ ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి తన తల్లికి చెల్లికి గౌరవం ఇవ్వరాడు ఇవాళ మహిళలకు కూడా గౌరవం ఇవ్వడండి అలాంటిది ఇంకా నాయకుల దుస్థితి మనం చూస్తానే ఉన్నాం ప్రశ్నించిన ప్రతిసారి దూల్పాలి నరేంద్ర గారు కానివ్వండి లేదంటే అచ్చెన్నాయుడు గారు కానివ్వండి అయ్యన్ పాత్రుడు గారు కానివ్వండి కొల్లు రవీంద్ర గారు కానివ్వండి వీళ్ళందరినీ కూడా అలానే గౌతు శిరీష గారు కానివ్వండి మహిళ అయ్యుండి వంగల్పూడి అనిత గారు కానివ్వండి వీళ్ళందరినీ ఆదిరెడ్డి భవానీ గారు ఎంత షేమ్లెస్ గవర్నమెంట్ అంటే ఆదిరెడ్డి భవానీ గారు స్వయాన కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు యాక్షన్ కూడా తీసుకోలేదు ఇలాంటి ఈ గవర్నమెంట్ నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది అండి ప్రజలు మాట్లాడితే భయపడతారు మీడియా మాట్లాడితే భయపడతారు కానీ ఇది హిట్లర్ పరిపాలన ప్రజల్లో చైతన్యం ఉంది రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి సమాధి కడతానికి రెడీగానే ఉన్నారు.